శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః రామభద్రం చతుర్భాగం శంఖచక్రేషు శారణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పధర్మని. ఇది కార్తీక మాసం. నదీ స్నానాలకి అలాగే దీపారాధనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసంగా ఇది చెప్పబడుతుంది. అగ్ని దేవతాకమైనటువంటి కృతికా నక్షత్రం పౌర్ణిమతో కలిసినటువంటి కాబట్టి ఇది కార్తీక మాసం అయింది. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి కృతికా దీపోత్సవం అనేటువంటి విషయం జరుగుతుంది. విశేష స్నాపనము, మంగళహారతులు, హవనాలు జరుగుతాయి. తర్వాత అదే రోజు చొక్కాసుల దహనం వంటి కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఆలయం అంతా కూడా దీపాలతో శోభాయమానంగా అలంకరణ చేస్తారు. ఈ నెలంతా కూడా దీపాలు పెట్టుకునే రోజులు. నదీ స్నానం చేసి దీపారాధన చేసేటువంటి స్త్రీలందరికీ కూడా సమస్త సౌభాగ్యాన్ని కలిగజేస్తుంది. ఈ కార్తీక మాసంలోనే చిలుక ఏకాదశి, చిలుక ద్వాదశి వస్తాయి. చిలుక ద్వాదశి నాడు ఆనాడు జరిగినటువంటి క్షీరాబ్ది మధనానికి ప్రత్యేక. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారికి జగన్మోహిని అలంకారం ఉంటుంది. ఆ రోజు పంచామృతాన్ని అందరికీ భక్తులకు ఇస్తారు. అలాగే ఈ కృతిగా సంబంధించినటువంటి కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఏకాదశి అన్ని రోజులు మంచివి. ప్రత్యేకించి స్త్రీలందరూ కూడా ఈ దీపారాధన చేసుకుంటారు. ఈ నెలలోనే మనకి ఆళ్ళవారిలో తిరునక్షత్రం వచ్చింది. వరవరముందని మా యొక్క తిరునక్షత్రం కూడా జరిగింది. ఇటువంటి విశేష ఉత్సవాలు ఉన్నటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జరిగేటువంటి కృతికా దుర్గోత్సవాన్ని సేవించి భక్తులు అందరూ కూడా తరించవలసిందిగా దేవస్థాన తరఫున సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇక్కడికి రాలేని వారు దీపారాధనలు ఇంటి దగ్గర చక్కగా చేసుకోండి. తులసి ఒక దగ్గర, అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు కార్తీక దామోదరం ఉంటారు. తులసి చెట్టు, ముసలి చెట్టు దగ్గర ఈ కార్తీక మాసంలో అర్చించి, లక్ష్మీనారాయణని అర్చించి ఎవరైతే అక్కడ వనభోజనాలన్నీ కూడా ఈ మాసంలో చేసుకుంటారో వారికి నివేదన చేసి అప్రసాదాన్ని స్వీకరిస్తారు. వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని అందరూ చెప్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో, ఈ పవిత్ర మాసంలో భగవంతుని స్మరిస్తూ అర్చిస్తూ తరించుతున్నాక జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.